జగన్ ని లేపేసే స్కెచ్ రంగం సిద్ధమైందా? జగన్ ఎన్ని కష్టాలను ఇందాకే మాట్లాడుతున్న సందర్భంగా ఎన్ని కష్టాలనైనా నేను ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పటి వరకు నా మీద నేను చూపించిన ఎన్నో ప్రేమాభిమానాలు వృధా అయ్యాయా? నా మీద వాళ్ళందరి ప్రేమాభి ఆప్యాయతలు ఏమయ్యాయి అని చెప్పి ఆయన చాలా తీవ్రంగా మనో కష్టంతో భయంకరమైన ఆవేదనని వ్యక్తం చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏం జరిగిందో ఏమో, నా ఓటమి ఇంత భారీ పరాజయానికి పరాభవానికి కారణమేంటో తెలియరాలేదు. నేను ఏం కాబోతున్నానో ఏం అవబోతున్నానో కూడా దానికి ఒక అంతు చిక్కట్లేదు. ఏదైనా పొరపాటు జరిగిందా, జరిగిన దానివల్ల ఇలాగైందా అనే దానికి నా దగ్గర ఆధారాలు లేవు అని ఆయన ఎలా అన్నాడో, నా దగ్గర ఈ రోజున ఒక స్పష్టమైన ఆధారం నేను మీకు ఇప్పుడు చూపించలేదు, కానీ ఒక సమయంలో కొందరి మాటలను అనుసరించి చెప్పి రేపటి రోజున కూటమి కానీ అద్భుతమైన విజయాన్ని సాధిస్తే మేము ఫలానా చేయబోతున్నాము, జగన్ని ఏకంగా లేకుండా ఈ భూమి మీద లేకుండా చేసేస్తామన్న కొందరి మాటలను అనుసరించి చెప్తే జగన్కి చాలా భయంకరమైన థ్రెట్ ఆయనకి ఉంది. ఆయన ఇప్పటి వరకు ఉన్న సేఫ్ జోన్లో ఇక నుంచి ఉండరు. కారణం నెంబర్ వన్, ఆయనకు ప్రతిపక్ష హోదా లేదు. లేని కారణం అనే దానివల్ల సెక్యూరిటీ 1A, సెక్యూరిటీ ఉండదు, క్యూరిటీ ఉండదు. దీనివల్ల చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. చాలా పెద్ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లం అనేది వచ్చే రోజుల్లో చాలా తీవ్రమైన భయానకమైన వాతావరణాన్ని ఆయన ఫేస్ చేయబోతున్నాడు. ఆయన చేసిన చాలా పెద్ద తప్పు కార్పొరేట్లకు వ్యతిరేకంగా ఉచిత విద్య వైద్యం, దీనివల్ల కూడా ఆయన చాలా పెద్ద ప్రాబ్లంని ఫేస్ చేయబోతున్నాడు. వీడు కూడా ఇతను వచ్చాడంటే మన పరిస్థితి అస్సలు బాగుండకపోవచ్చు అనే ఒకనొక ఆలోచన ఏర్పడబోతుంది. మనం అర్జెంటుగా ఈరోజు తిరుపతి రెడ్డి గారు నమస్కారం. అన్నగారు, అయితే ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసో తెలీదు, ఒక మంచి సబ్జెక్ట్ ఏంటంటే జగన్ ని లేపేసే స్కెచ్ ఒకటి రెడీ అవుతుంది. కొందరు కమ్మ వాళ్ళు మాట్లాడుకోవడాన్ని నేను వినడాన్ని బట్టి దానికి నా దగ్గర ఆధారాలు లేవు. ఉన్న చాలా చాలా లాంగ్ బ్యాక్ డేస్ క్రితము వాళ్ళు అన్న మాటలు నా రికార్డింగ్స్ ఏమన్నా ఉంటాయేమో తెలీదు. దీనికి ఒక స్కెచ్ రెడీ అవుతుంది. దీనికి ఏంటంటే ఫస్ట్ ఈయనకు ప్రతిపక్ష హోదా లేదు, లేకపోవడం వల్ల సెక్యూరిటీ ఉండదు, దీని ద్వారా ఒక థ్రెట్ ఏర్పడబోతుంది. రెండోది ఏంటంటే కార్పొరేట్లకు వ్యతిరేకంగా ఉచిత విద్యా వైద్యం అందించాడు, రేపటి రోజున ఇతను కానీ వస్తే మళ్ళీ మేము ఇదైపోతామనే రెండో థ్రెట్. ఇక మూడో థ్రెట్ షర్మిల, ఆమెకి సంబంధించిన సునీత, వీళ్ళ కుటుంబం ద్వారా కూడా ఇతను ఒక్కడు వీళ్ళకి ప్రధాన అడ్డంకిగా ఉన్నాడు. మరీ ముఖ్యంగా షర్మిల భర్త రాజశేఖర్ రెడ్డి అనే అతను 100% జగన్మోహన్ రెడ్డి ఆయన ఉంటే నాకు కొద్దిగా ప్రాబ్లం ఉంది అనే ఆలోచనలో ఆయన ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో పోరాటం మొదలుపెట్టాడు. వైఎస్ కాలం నాటి నుంచి ఆయనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, చాలా భారీ ఎత్తున ఆయన ఇది వ్యసనపరుడు కావడం వల్ల ఆయన కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ద్వారా ఇతను ఏం కాబోతున్నాడంటే జగన్మోహన్ రెడ్డికి ఎట్టయినా సరే జగన్మోహన్ రెడ్డి నాశనాన్ని నేను చూడాలి అనేది ఆయన తలంపు. అంతెందుకంటే మీకు బ్రదర్ అనిల్ కుమార్ అనేవాడు ఒక సమయంలో వచ్చి కొన్నాళ్ళ క్రితం వచ్చి క్రిస్టియన్ సంఘాలన్నింటినీ ఏకం చేసి మేము ఈ క్రిస్టియన్ సంఘాలని ఒకనొక సమయంలో మోటివేట్ చేసిన మాట వాస్తవము. ఈ రోజున మాకు వాళ్ళ మోటివేషను వాళ్ళ ఓటింగు అవసరం లేదు, మీరు దయచేసి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళకండి, వాళ్ళకు ఓట్లు ఇవ్వకండి, ఆయన మాకు అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదు. మేము ఒక రోజులో ఏమనుకున్నామంటే ఈయన మాకు అపాయింట్మెంట్లు రేపటి రోజు ఇచ్చి మా బాబు వాళ్ళ బాబు చూస్తాడు అనుకున్నాం, ఆయన మాకు చేతులు ఎత్తేసాడు హ్యాండ్సప్ కాబట్టి వద్దు అని. ఆయన ద్వారా కూడా వీళ్ళకి జగన్మోహన్ రెడ్డికి యాంటీ ఇది జరిగింది. ఇప్పుడు జగన్ ఉండడం వల్ల షర్మిల సునీత వీళ్ళు కూడా లాభపడే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడి నుంచి కూడా ఒక థ్రెట్ ఉంది.
జగన్మోహన్ రెడ్డి అనేవాడు చచ్చిన భారతిని ఎదురు చేస్తారు, భారతిని భారతిని ఎదురు చేస్తారు పార్టీకి. ఓకే, అసలు సత్యం 175 కాదు కదా, స్టేట్ నమ్మకంలో సత్యంలో చేర్చుకుంటాం. ఓకే, అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఇంకొకరు కూడా ఉన్నారు, ఎవరంటే లోకేష్. లోకేష్ అనేవాడు రేపటి రోజున ఒంటిగా ఇక్కడ పార్టీని నడపలేని పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని ఎవరైనా వచ్చి ఆక్రమించకూడదు, ఎవరో జూనియర్ ఎన్టీఆర్ వచ్చి ఈ రోజున ఆక్రమిస్తాడు కాబట్టి ఆయనకి ఒక అడ్డు అదుపు లేకుండా ఉండాలంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎలాగో సైడ్ చేస్తారు, ఏ కేంద్రానికి మంత్రిగా పంపించి అది ఇది చేసి. కానీ ఇక్కడ మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి అడ్డు ఉండకూడదు, అది దేవాంశి వరకు కొనసాగాలి ఏది ఈ అధికార పరంపర. అలా ఉండాలంటే కూడా జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు. అది ఓకే, నేను కాదంట్లా ఈరోజు మీరు చెప్పేదాన్ని బట్టి రెడ్డి అనేవాడు పుట్టుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు మేమున్నదే ముఖ్యమంత్రులు కావడం కోసం మా కులం ఉన్నది అన్నాడు కాదంట్లా. కానీ మీతో సమానమైన కులం కమ్మ కులం, ఆ కులం అనేది ఏం చేస్తుంది అంటే నిర్మూలన చేస్తుంది తన ప్రత్యర్థిని లేకుండా చేస్తుంది. మీరు కాదు జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున అలాంటి అవకాశం ఉందా లేదా అనేది సబ్జెక్టు. పచ్చ కుట్ర ఆ విధంగా పావులు కదులుతోంది, ఉంది కదా. ఎందుకు ప్రెజర్ ఓట్లు వేయలేదంటే వాడు ఉన్నది కొడుకు నా పీసీ నా ఎస్సీ నా ఎస్సీ అంటున్నాడు అప్పటి ఏం చెప్పాలన్న అంటే ఆయన జనాన్ని నమ్మాడు. మరీ ముఖ్యంగా ఇదే తెలుగుదేశం వదిలిపెట్టిన ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం క్రిస్టియన్ మైనారిటీ వర్గాల్ని ఆయన పట్టుకున్నాడు. వాళ్ళు అత్యధిక శాతం ఉంది అన్న అభిప్రాయాన్ని ఆలోచనని ఆయన కలిగి ఉన్నాడు, దాని ప్రకారం ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ రోజున అక్కడ కండిషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న థ్రెట్ ఆయన ఎలా తప్పించుకోవాలి. అరే వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలకి ఈ రోజున నా దగ్గర ఆధారాలు లేవు, కానీ వాళ్ళ మాటను ఈ చెవులతో విన్నాను కాబట్టి నేను ఈ రోజున మాట్లాడుతున్నాను. ఎట్లా చంపే అవకాశాలు ఉన్నాయి? ఓకే, రాయలసీమలో 40 సీట్లు వస్తాయి, మనకేం తిరుగులేదు అనుకున్న పరిస్థితుల్లో రాయలసీమ కూడా దిక్కులేని పరిస్థితి అయిపోయి లాస్ట్ కి 10 సీట్లకి ఆయన దిగజారిపోయాడంటే కండిషన్ ఏంటంటే నాకు అర్థం కాదు. మరి ఇలాంటి చోటు రేపు ఏదన్నా తేడా కొడితే మళ్ళీ విజృంభించి ఒక స్థాయికి వెళ్ళిపోయి కార్పొరేటీకరణ అనేది లేకుండా చేసి ప్రైవేటు విద్యా సంస్థలు ఉండవు, ప్రైవేటు ఆసుపత్రులు ఉండవు, ఇవన్నీ మూసుకొని కూర్చోవలసిందే. వాళ్ళందరూ కలిసి ఒక కుట్ర చేసి ప్రస్తుతం ఎక్కడెక్కడో దేశ విదేశాల నుంచి దిగి ఈరోజు ఒక పెద్ద భారీ ఎత్తున ఒకటి స్కెచ్ చేసి ఒక కుటుంబానికి 2 లక్షలైనా సరే ఇచ్చి గెలిపించుకుందాం అని కోమటి జయరాం లాంటి వ్యక్తుల్ని జొప్పించి మరీ ఈ ఎలక్షనీరింగ్ లో వాళ్ళు ఇంత పెద్ద విజయం సాధిస్తే జగన్ ని ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వాళ్ళ నిలువు ఇదే. ఏపీ నుంచి జగన్ ని లేకుండా చేయడము అనేదే మిగిలింది. ఈయనకి దీని దరిద్రం ఇంకోటి ఏంటంటే ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో సెక్యూరిటీ, నో సెక్యూరిటీ. సెక్యూరిటీ ఎప్పుడైతే తగ్గుద్దో ఆయనకి ఎప్పుడైతే కేబినెట్ హోదా ఉండదో, ఎప్పుడైతే ఆయనకి ఇది ఉండదో, ప్రోటోకాల్ ఉండదో, ఇక్కడ అత్యంత పెద్ద ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఇకపోతే కుటుంబం నుంచి కూడా ఈ రోజున భారీ ఎత్తున వ్యతిరేకతని తల్లే కాంగ్రెస్ కేయండి అని చెప్పిన పరిస్థితుల్లో ఆయన ఇంతకన్నా ఘోరంగా ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఆయన నోటి నుంచి ఒక మాట వచ్చింది, మీరేమంటారు, నేను ఇంకా ఇంతకన్నా భయంకరమైన కష్టాలను ఎదుర్కోబోతున్నాను అన్నాడు. దాని ఇదేంది, దాని అర్థం ఏంటి? ఇప్పుడు నేను ఆయన ఫీల్ అయిన దాని మీద మాట్లాడటం లేదు, ఆయన చాలా దయనీయమైన మాటల ద్వారా
మనకు అర్థమైంది, నేను విన్న కొన్ని బయట సోర్సుల ద్వారా నాకు అర్థమైంది ఒకటే, ఆయనకి థ్రెట్. థ్రెట్ నాకు అర్థమైంది ఏంటంటే 48 మంది టీచర్ కింద పెద్ద తప్పు. ప్రకాశం జిల్లాలో ఆదిమలపు సురేష్ అనేవారికి మినిస్ట్రీ అంతకన్నా పెద్ద తప్పు. మరి గుంటూరు జిల్లాలో విడదల రజనీకి అనేది మినిస్ట్రీ అంతకన్నా పెద్ద తప్పు. ఏ పరిజోలకో ఏ కమ్మలకో గోరేందరూ కమ్మలతో మినిస్టర్ అయిపోవడం వల్ల మనకి ఏమి. తిరుపతి రెడ్డి, నేను నీతో ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, ఒక మాట అడుగుతున్నా నిన్ను, ఏంటంటే ఈ మాట అర్థం, జగన్మోహన్ రెడ్డికి థ్రెట్ ఉందా లేదా? ఉందన్న. 100% థ్రెట్ ఉంది. దాన్ని ఆయన ఎలా బయట ఫేస్ చేయాలా, ఎలా ఆయన దాని నుంచి బయటపడగలడు? ఆయన ఇప్పుడు పెద్ద గాయమైందండి, దానికి ఉపశమనం ఏంది, దానికి షీల్డ్ ఏంది, అతను ఏం అడ్డు పెట్టుకుంటే ఈరోజు బయటపడగలడు? ఏ శక్తి ఉంది ఆయన శాంతింపజేయాలి? ఆయన నమ్ముకున్న ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం క్రిస్టియన్ మైనారిటీ చేతులెత్తేశారు, రెడ్లు కూడా వదిలేశారు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వీళ్ళందరూ కూడా హ్యాండ్స్ అప్, కమ్మ కాపు ఏకమైపోయారు. ఏం పరిస్థితి? ఇప్పుడు వాడు ఆ నినాదం ఎందుకు ఎత్తుకుంటో వాడికే తెలియాలా? దూకమానం వాడికి మా ఖాళీ స్టేషన్ అని బీచ్ని బీచ్లకి వచ్చి మేమేం చేయాలా? అంటే వీళ్ళు కూడా కుట్రలో భాగస్వాములు కాబోతున్నారా? ఎవరు? రెడ్డి కూడా కుట్రలో భాగమంటే మాకేం తెలుసు. ఇప్పుడు నా బీసీ నా ఎస్సీ నా ఎస్సీ అంటున్నాం, మేమే అడుగుతాము. రెడ్డి యాడుకి రెడ్డి అనే పదం యాడుందన్న. ఇప్పుడు కమ్మలు రెడ్డి కూడా యాంటీ అయ్యారు. ఎప్పుడైతే సైలెంట్ ఓటింగ్ జరిగిందో ఆ రోజే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయింది. ఇప్పుడు నా ప్రాబ్లమ్, నేను ఇప్పటికి 3-4 సార్లు మిమ్మల్ని అడిగాను, జగన్మోహన్ రెడ్డి తను తాను ఎలా కాపాడుకోబోతున్నాడు, తనకున్న ఈ భయంకరమైన ప్రమాదాల నుంచి ఆయన ఎలా బయటపడబోతున్నాడు? ఒక్కటే నా కూడికైనా కానీ అతను మేలుకొని ఏం మేలుకొని ఏం చేయాలి, ఎవరిని శాంతింపజేయాలి? మేలుకొని వైసీపీ కార్యకర్తలను పిలిపించి కాపాడుకోవాలి. కాపాడుకుని తప్పు చేసిన 10 ఏళ్ళు తప్పు చేసిన అధికారికి 5 ఏళ్ళు కూడా నేను రెడ్డికి ఏం చేయడా, ఓసీలకి ఏం చేయడా, రెడ్డికి కదా నేను ఓసీలకి ఏం చేయడా? ఓకే, నన్ను ఈ పరిస్థితిని తీసుకురాను, మీరు ఏమి చేస్తారేమో నన్ను గట్టెక్కించాలా అన్నారు. ఇప్పుడు ఆయన వైపు ఏదన్నా రక్షణ రేఖగా గీసుకోబడాలి అంటే అది ఎవరు వల్ల సాధ్యమవుద్ది అంటే మీరు చెప్పే దాన్ని బట్టి ఆ ఒక్క కేడర్ మాత్రమే సాధ్యమవుద్ది, అంతేగా మీరు చెప్పేది? మేము 60 తీసుకొచ్చిన వాడికి 150 తీసుకొచ్చిన 170 తీసుకుంటాం. మమ్మల్ని శాంతింపజేస్తే ఆటోమేటిక్ గా శాంతి నా బీసీ నా ఎస్సీ మేము ఎక్కడ ఉన్నాం అసలు, మాది ఏంటి మేము ఏడను రాయలసీమ రోజు చెంది, ప్రకాశం నెల్లూరు రోజు చెంది, పోతే పాని అంటే రెడ్డితో పోతే పాని అంటే ఇప్పుడు రెడ్డి గారు బ్యాటా చేసిందా? అవును, పోతే పాని పోతే పాని పోతే పాని అంటేనేగా రెడ్డి అంత పోతే పాని అంటే నీకు నీకు ఎస్సీలు ఎవరి చేతిలో ఉంటుంది? ఆయన నుంచి రెడ్డిస్ అవుట్ అయిపోయారు. బ్రాహ్మీణు క్షత్రియ ఇంకా కమ్మ కాప ఆల్రెడీ అవుట్. మనం మేము మనకు చూస్తుండే ఆడియన్స్ జగన్కి మేము సపోర్ట్ చేయము. లాస్ట్ టైం 5 నెలలు 6 నెలల ముందు ఆమె సపోర్ట్ చేయాల్సింది ఒక క్లారిటీ తెలుసు. నాలాంటి పిచ్చోడు జగన్ సపోర్ట్ చేస్తాం. జగన్ మేము రెడ్డి అని గెలిపిస్తే క్రిస్టియానిటీ లెక్కలో గెలిపోయాడు. అది మీ కోర్ లైన్ ఏంటంటే అతన్ని మేము రెడ్డి అనుకుంటా ఆయన క్రిస్టియన్ లాగా ఫీల్ అయ్యాడు, అందువల్ల ఆయన ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఈ సమస్యలు ఎదుర్కొంటున్నాడు మీకు పేరు చేస్తానని ఎవరు అడిగింది? చంద్రబాబు నాయుడు పేరు చేపెట్టడం అయ్యా 20 ఏళ్ళు 14 సంవత్సరాలు 3 ఏళ్ళు ఈ ఎవరిని చెప్పవాడు బయటికి? అదే కాబట్టి ఇప్పుడు మనము జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సలహా సూచనలు ఇవ్వాలి అంటే మీరు ఫస్ట్ దిగి వచ్చి క్యాడర్ని కౌగులించుకోండి, వాళ్ళతో కలిసిమెలిసి ఉండండి, పబ్లిక్తో మీరు ఆల్రెడీ చేసిందంతా చాలు, మీరు మా కాపాడుకోవాల్సిన క్యాడర్ని వాళ్ళే మిమ్మల్ని కాపాడతారు, వాళ్ళే మీకు రక్షణ అనేది మీరు కంక్లూడ్ చేస్తున్నారు. సజ్జల వద్దు, సజ్జల అవుట్, సజ్జల వద్దు. సజ్జల ధనుంజయ రెడ్డి అనేవాళ్ళు ఎవరు? ధనుంజయ సజ్జల ధనుంజయ రెడ్డి.
వీళ్ళేం చేశారు ద్రోహం? అజయ్ కల్లం లాంటి వాళ్ళు, విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు మాకు కావాలన్నా. ఇన్నాళ్ళు పార్టీ విజయసాయి రెడ్డి దూరం పెట్టబట్టి ఈ పరిస్థితి ఇక్కడ రాకూడదు. ఏదో సంవత్సరం రోజుల ముందు తీసుకొచ్చి నాటక సత్సంగం చేస్తే ప్రజలే మన చిక్కలోనా? వీళ్ళు వద్దు మన చిక్కలోనా? ఈ అధికారం వచ్చినాక ఎంత దూరం విలేకరు, మన చక్కల పెద్ద విలేకరు, ఆకాశాన్ని విలేకరు, ఎలా చెల్లెల పడుతున్న కోసం అందరూ కూడా గెలవడం. ఓకే, వ్యాన్ నుంచి వచ్చిన సలహాలు పేపర్ మీద రాసేది వేరు, ఓట్లు పడేది వేరు, ఏపించేది వేరు, ఆర్గనైజ్ చేసేది వేరు. ఆర్గనైజ్ చేసేది విజయసాయి రెడ్డికి వచ్చు, పెద్దలకు రాదు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టే సీఎం పెద్దల కాదు. ఎవరు కేవీపీ పెట్టిందా, రాజశేఖర రెడ్డి పెట్టిందా ప్రెస్ మీట్? అవునండి, ఆయన రాజశేఖర రెడ్డి గారు చాలా సరదాగా మాట్లాడతారు జర్నలిస్టులతో, చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఉదారంగా, హ్యాపీగా మాట్లాడతాడు, కలిసిపోతాడు. అపాయింట్మెంట్ ఇవ్వకుండా, కార్యకర్తలు తీసుకుండా, ఎంపీ టీచర్లు తీయకుండా, ఎమ్మెల్యేలు తీసుకుండా, నీకు పార్టీలో నీకు పెద్ద తెలియని ఒక విషయం అంటే పార్టీలో డబ్బులు మాత్రం ఎవడు, పార్టీలో డబ్బులు మాత్రం గెలిస్తే జగన్ మీద బ్రాండ్ తో గెలుస్తాం, లేకపోతే పథకాలు తినరయ్యా, పథకాలు తినరు. ఎంపీ బీసీలు మేమేమే పెట్టాలో మేమే పెట్టుకుంటాడు కదా, వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేంత లేకపోతే లేదు. ఓకే, ఇప్పటికి స్టిక్కు లేకుండా వాడు అన్నమాట మాట్లాడుతుంటే మేమేం చేయమంటారు? మీరు రెడ్డి కార్యకర్తలు కాపాడరా 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 అంటే ఏమండి? ఇప్పుడు ఆయన ముందు చాలా అత్యంత భయానకమైన దృశ్యం ఎదురుగా ఉంది. ఆయన్ని తప్పించాలి, ఈ భూప్రపంచం మీద లేకుండా చేస్తేనే మనం బతికి బాగుపడి ఉంటాము అనే ఒక ఆలోచన ఉంది. మీకు తెలుసో తెలియదు, 500,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు ఆగిపోయినాయి. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చాలా గట్టిగా వాళ్ళందరూ తీవ్రంగా ఇచ్చేస్తున్నారు, హైలైట్ చేస్తున్నారు ఆయన్ని. దాని మీదట చాలా పెద్ద థ్రెట్ ఉంది. ఆయన దీన్ని ఇంచి ఎలా తనను తాను రక్షించుకుంటాడు అనేది ఇప్పుడు పెద్ద చర్చ. కొందరు గ్రౌండ్ లెవెల్లో కొందరు మాట్లాడుకుంటున్న మాటను బట్టి ఇదే కాదు, ఇతనిది ఇంకా ఉంది, అంతము మేము ఇక్కడతో వదిలిపెట్టము, చాలా పెద్ద అంతము చేయబోతున్నాం, భూమి మీద లేకుండా చేయబోతున్నాం అనేది వాళ్ళ యొక్క మెయిన్ అజెండాగా పెట్టుకొని వాళ్ళకి తిరుగుతారు. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి చాలా సేఫ్ లైను, సెక్యూరిటీని, ఈ థ్రెట్ నుంచి బయటపడే ఆలోచనని ఆయన తీయాల్సిన పరిస్థితి ఉంది అనేది ఇక్కడ సబ్జెక్టు. ఒక్కటి అన్నా ఫైనల్ చెప్పండి, కార్యకర్తలు అయితే పార్టీని మోసే ధైర్యం కార్యకర్త దగ్గర ఓపెన్ స్టేట్మెంట్ ఏమండి ఏమండి, 10 ఏళ్ళ నుంచి రూపాయల లోపల మింగళ. అవును, రూపాయి మింగళ, ఈ 5 ఏళ్ళలో కూడా 10 రూపాయలు మింగిది లేదు తినలా. రూపాయి 15 ఏళ్ళు కింద జోబికి బొక్కలు ఉన్నాయి. జోబికి బొక్కలు ఉన్నప్పుడు నువ్వు పిలిచి ఈ ఎవడైతే తిన్నోడు వరే వాడు కార్యకర్త వచ్చిందమ్మా నెట్టుకోవాలా, 1 లక్ష రూపాయలు ఇరే వాడికి, అయితే ఆ ఊర్లో కార్యకర్త పోయినరు వాడికి 1 లక్ష 20 లక్షలు వేసుకోండి, అయితే మన కోట్లు పోతాయిరా. కార్యకర్తల పరిస్థితి అదే. అవును, మీకు ఇప్పుడు కార్యకర్త మీకు 4 ఎలక్షన్ల కోసం సమ్మో దొరకదు రెడీగా దొరకాలి. దాని తోడు పేరు నానే ఒక మాట అన్నాడు, జనము జగన్ ఇద్దరే ఉంటారు అని. ఇది ఎన్టీఆర్ ఫార్ములా. అలా ఫార్ములా పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు మునిగిపోయారు, జనాన్ని నమ్మిన ప్రతి ఒక్కళ్ళు మునిగిపోయాడు. అది రాత్రి అప్పుడు ఇప్పుడు పోయిందను ఏంటంటే ఎమ్మెల్యే ముఖం ఎంతో చూపిందన్నా, ఎమ్మెల్యే ఒక కేసీఆర్ ఉంది ఏదో అతను పొగట్టం, లోకల్ క్యాడర్ మీద నాయకులు ఉండరు అన్న, మా అనుమతి లేకుండా అమ్మ ఒకటి బిస్కెట్ పథకం, చెల్లెల పట్ల పథకం, డాక్టర్ల పథకం, దీని అమ్మ మూడు పథకం సార్. ఇప్పుడు అవంతా అయిపోయినాయి సార్, అవన్నీ ఎవరో సలహాలు ఇచ్చారు. నాకు తెలిసినంత వరకు ఆయనకి సలహాలు ఇచ్చిన కోర్ కమిటీ ఆయనకి ఇలాంటి పథకాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే పాస్టర్లు ఆయన గుడిసెకి తిరిగి వాళ్ళ గుండెల్లో ఏముందో, వాళ్ళ బాధ ఏంటో తెలుసుకొని ఆయనకి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారని అంటారు మామూలుగా. జగన్మోహన్ రెడ్డికి వచ్చేది కింద సోర్స్ ఏది సార్, ఈ క్రిస్టియన్ పాస్టర్లు, వాళ్ళతో ఆయన పథక రచనలు కార్యాచరణ రూపొందిస్తాడు. దానితో ఆయన కూడా తిరిగాడు, తిరిగి మొత్తం అవన్నిటినీ సేకరించాడు. సేకరించి ఈ రోజున ఆయన ఒక కార్యాచరణ చేశాడు, అమలు చేశాడు, అయిపోయింది. ఇప్పుడు ఆయన తిరిగి ఫస్ట్ ఆయన ఉండాలి, తర్వాత నెక్స్ట్ పార్టీని ఎలా పికప్ చేయాలనేది ఉండాలి. వీటన్నిటికీ సొల్యూషన్ ఏమన్నా ఉంటుందా? ఆయన్ని ఆయన ఎలా కాపాడుకోవాలి?
అన్న అతని అడిగిపోదు. ఇప్పుడు పాస్టర్ గెస్ట్ వేస్తేనే దూరం పెట్టారా? పాస్టర్ గెస్ట్ ఏమడదు ఫస్ట్, పక్కన ఎవరు మాట వినకూడదు ఫస్ట్. ఏంటంటే కార్యకర్తలు డైరెక్ట్ కలుస్తారు. నువ్వు ఈ పథకాలు అతి పథకాలు కొడితే విపరీత దేశ వినాశనానికే కారణం. ఓకే, అవసరం లేదు. చంద్రబాబు నాయుడు పథకాలు తీసేసి అనుకున్నావు కాదు, మన కమ్యూనిటీ బలం చేసి. ఈ రోజు రెడ్లని కన్నా కమ్మల్ని ఎక్కువ నమ్మారు జనం. మా ఊర్లో ఏంటంటే పాపం పోనీ లేరు అంటారు వాళ్ళు, పాపం పోనీ లేరు అంది వాళ్ళు. ఎక్కడ పెట్టాలని అక్కడ పెడతారు. మా ఊర్లో ఏంటంటే పాపం పోనీ లేరు ఏముందేరా. ఓవరాల్ గా ఇప్పుడు మనము ఎలాంటి కంక్లూషన్ కి రావాలి? జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఆయన ఎలా ఇక్కడ బ్రీత్ తీసుకోవాలి, ఎలా ఇక్కడ నిలబడాలి అన్న? ఒక సంవత్సరం అసెంబ్లీ పోవాలన్నా ఏ రోడ్డు పెడతారు వాళ్ళు? పెట్టుకుండా అయితే పవన్ కళ్యాణే పెడతారు ఫస్ట్. అవును, పవన్ కళ్యాణే పెడతారు. చంద్రబాబు నాయుడు ఒక మాట అండి, పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి తప్పిస్తారు అని ఒక మాట ఉంది. కేంద్రాన్ని పంపిస్తారు, ఆయన ఇక్కడికి రాడు అని అంటారు. అని ఒక టాక్ ఉంది. నాదండ మనోహర్ చేతుల్లో పెట్టి ఒక సమయం కావద్దు, ఒక సమయం చూసి నాదండ మనోహర్ ద్వారా పార్టీని ఇటువైపు కలిపేసుకొని జనసేన అనేది లేకుండా చేస్తారని రెండో కేస్ స్కెచ్ ఇది. దాని గురించి మళ్ళీ విపులంగా మాట్లాడుకుందాం అన్న. జనసేన అనేది జనసేన ఉంటేనే టీడీపీ ఉంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు. జనసేన ఉన్నంత కాలము వాళ్ళు ఈ రోజు కూడా 30% వాళ్ళ వల్లే పార్టీ కలిసింది. చచ్చిపోయిన శవానికి తులసి నీళ్ళు పోయమంటే వాళ్ళు అమృతం పోసి అమృతం పోసారు. మళ్ళీ తిరిగి లేచి నిద్ర లేచి నాగిన్ డాన్స్ ఆడుతుంది. ఇప్పుడు అమృతం పోసారు. అవును, నారాయణ నారాయణ మాత్రం నవ్వుతూ మనం చచ్చిపోయిన శవం. అది కూడా గొప్ప విషయం కదా. ఈ రోజు అతను అంత కోలుకొని కాళ్ళకి గడ్డాలకి వచ్చి మాట్లాడి దిగాడు కదా, అందరి కోసము, తన జాతి కోసము, తాను లేకపోతే తన కులమే లేదని ఆయన దిగాడు కదా. అది ఒక గొప్ప విషయమేగా. అంతే కదమ్మా. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఉన్న థ్రెట్ ఏంటి, దాని సిచ్యువేషన్ ఏంటి, ఆయన ఎలాంటి గండాలను ఫేస్ చేయబోతున్నాడని ఇప్పటిదాకా మనం చర్చించుకున్నాము. ఈ విషయంలో ఆయన అయితే చాలా జాగృతిగా ఉండాలి. నాకు తెలిసి ఆయనకి ఒకటి అర కష్టాలు కావు, అష్ట కష్టాల కాలం ఎదురైంది. డెఫినెట్గా జూన్ 5వ తేదీ నుంచి ఆయన వేరే లెవెల్ లైఫ్ను చూడబోతున్నాడు. వీటన్నిటి నుంచి ఆయన ఎలా తట్టుకొని ఈ భూమి మీద తిరిగి జెండా అదే పాతి మిషన్ నెలేస్తాడనేది 2029 ఎన్నికల వరకు మనకి నాన్ స్టాప్ సిరీస్గా జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క కడగండ్లు అనేవి చాలా రకాల ఘటనల్ని నమోదు చేయబోతున్నాయి. కాలం దీనికి రెడీగా ఉండాలి. కాలమా ఊపిరి తీసుకో అనేటట్టుగా ఉంది కండిషన్. కాలము ఇంకోటి నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఉన్నా లేకపోయినా భవిష్యత్తు పార్టీ 40 రోజులు నాకు అర్థమైంది. అందరికి అర్థమైంది, అది అర్థం అవడానికే ఇదంతా జరిగింది. దేవాంశ్ కూడా రేపటి రోజు వచ్చేస్తాడు, అక్కడ వరకు ఇది నాన్ స్టాప్ గా నడుస్తుంది. ఈ లోపల జగన్మోహన్ రెడ్డి కూడా లేకుండా చేసేస్తే ఓ పని అయిపోద్ది అనే ఒక నమ్మకంతో వాళ్ళందరూ పనిచేస్తున్నారనే కదా ఇప్పుడు కంప్లైంట్ కామెంట్. రెడ్డి అనేవాడు జగన్మోహన్ రెడ్డి పోయినా కానీ ఒక నాయకుడు ఉంటాడు అనేది ఒక రెడ్డికి సోదరుడిగా మీరనే మాట. కాబట్టి డోంట్ ఫియర్. అంతేగాని మీరు జగన్మోహన్ రెడ్డిని ఎలా కాపాడుకోవాలి, రక్షించుకోవాలనే మాట అనరు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అప్పటికప్పుడు సడన్ గా మీరు ఒక లొకేషన్ వాళ్ళు ఎలా తీర్చిదిద్దారో అలా తీర్చిదిద్దుకోగలం, మాకేం ప్రాబ్లం లేదు. జగన్మోహన్ రెడ్డిని మేము ఏమన్నా కానీ మాకేం సంబంధం లేదు అంటారు. అయితే సంబంధం లేదంటే ఇప్పటికి నాపీసీ నాయకుడు అన్నది పాత్రలు తెచ్చి అది ఒక నిగేదాక ఒక తెగలిగినది. మేము మాకు బాధపడి ఆతను మేము బయట దక్కలేక చెందలేక ఒప్పుడు లేచి ఓకే అమ్మా ఇన్ని చేసిన తర్వాత కూడా వాడు మాట మాట్లాడుతుంది. ఓకే, మీ ఆలోచన మీ ఆవేదన అర్థమైంది. ఇప్పటికైనా నువ్వు లేచి ముందు నీ కింద చూసుకో, నీ వాళ్ళని నువ్వు మళ్ళీ తిరిగి కౌగిలించుకో, నీ జాతిని నువ్వు కాపాడుకో, అప్పుడే మిగిలింది తర్వాత అప్పుడే ఇతరుల్ని నువ్వు మెప్పించవచ్చు అనేది నీ ఆలోచన. అంతే ఫైనల్ గా అంతే కదా. ఓకే 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 అండి. అయితే రాయలసీమలో ఈసారి 52 కాన్స్టిట్యూషన్ 52 మేము నిలబెట్టి ఓడిస్తామని మేము చెప్పదని చేస్తాం. ప్రకాశం రాయలసీమలో 74 కాన్స్టిట్యూషన్ 74 వాడదాం కేపబిలిటీ మా దగ్గర ఉంది. ఓకే, వెరీ గుడ్.
మా దగ్గర ఉన్న క్యాపిటల్ ఉంది 74 గెలిపిస్తారు అయితే. దీన్ని వదులుకుంటే ఆయన సేఫ్ అవుతాడు అని మీరు చెప్పేది. నువ్వు పిచ్చికల్ల కనబాకు, అది నా కింద ఉన్న క్యాటర్ నీ చెంత లేదు. ఆ క్యాటర్ అది నేను పడితేనే ఓట్లు అయ్యి ఇప్పుడు కొడుతు మేము ఎయ్యరా బాబా చేసిన ఓట్లు అయ్యి మేము ఆ టీడీపీ పోలేక వాళ్ళ తండ్రి గందరగోళం చేసేది పక్క మా చిక్కు నామోసం నేర్చింది కదా. ఓకే మేము అంటే ఏమరా బాబు, మేము జగన్ కేస్తాము ఈ ఎస్సీలు కూడా తీరు నాలుగు మా చిక్కు బాగుండా చేసిన వద్దా ఓట్లు నా ఎస్సీ అనే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎస్సీ లేదు వెరీ గుడ్ తిరుపతి రెడ్డి గారు, మీ అనాలిసిస్ బ్రహ్మాండంగా ఉంది. మీరు డెఫినెట్ గా ఈ యొక్క సందేశాన్ని జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. చూసారు కదా, ఒక రెడ్డి సోదరుడు మనతో మొత్తుకుంటున్న విధం ఏంటంటే ఆయన తన వాళ్ళను వదిలేసుకున్నాడు. ఒకటి ఇప్పుడు చూడండి, ఇతను చెప్పేదాన్ని బట్టి ఇతను చెప్పేదాన్ని బట్టి ఒకటి కుటుంబాన్ని వదులుకున్నాడు. ఇందులో కుటుంబంలో కూడా మళ్ళీ 1, 2, 3, 4 తల్లి, చెల్లి, ఇంకో చెల్లి షర్మిల, భర్త, చెల్లి భర్త, ఇది ఒకటి ప్రాబ్లం. రెండవది ఏంటంటే కులం, రెడ్లు మొత్తం దూరం అయ్యారు. 3 కేడర్, వీళ్ళంతా దూరం దూరం దూరం. వీటన్నిటి వల్లే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినట్టుగా ఒక అంచనా కడుతుంది రెడ్డి సమాజం. వీటన్నిటి మీద తిరిగి వాళ్ళందరినీ దగ్గరికి చేర్చుకుంటేనే ఈయన ఏదన్నా కోలుకోగలడు. అప్పుడే ఈయన 10ని 2029లో 100 చేసుకోగలడు అనేది ఒక అనాలిసిస్గా తెలుస్తుంది. ఏది ఏమైనా కొన్ని కొన్ని వర్గాల సమాచారం ప్రకారం మనకు అందుబాటులో ఇప్పుడు ఆధారాలు లేకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డికి, జగన్కి 100% థ్రెట్ ఉంది, థ్రెట్ ఉంది. దీన్ని ఆయన గుర్తించాలి. దాట్స్ ఇట్.